అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం పంచాయతీ ఎన్నికల్లో షాక్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కలవరం టీడీపీ అధినేతకు సొంత జిల్లాలోనే మింగుడు చంద్రబాబు ఎంత చెప్పినా తెలుగు తమ్ములకు చీమ కుట్టినట్లు కూడా లేదట దీంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటని పసుపు శిబిరంలో గుబులు పట్టుకుందట చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి బలగం బలం ఎక్కువే ఎన్నికలు వస్తే పార్టీకి ఎదురే ఉండదని భావించేవి పార్టీ శ్రేణులు అలాంటిది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పదమూడు చోట్ల వైసీపీ పాగా వేసింది ఆ షాక్ నుంచి తేరుకోకముందే లోకల్ ఎన్నికలు వరుస జలక్లు ఇస్తున్నాయి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని పంచాయతీలలో వైసీపీ జెండా రెపరెపలాడింది ముప్పై ఐదేళ్లుగా తనను టీడీపీని ఆదరిస్తున్న కుప్పం ప్రజలు ఈ విధమైన తీర్పు ఇస్తారని చంద్రబాబు కూడా ఊహించలేదు పంచాయతీ పోరు తర్వాత రెండు రోజుల పాటు కుప్పంలో ఆయన పర్యటించి క్యాడర్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా మనసులో శంఖమాత్ర పోలేదని సమాచారం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలోనూ ఎదురుగాలి వీస్తుండటంతో పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని టాక్ జిల్లాలో చిత్తూరు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మదనపల్లి పుంగనూరు పలమడేరు నగరి పుత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఒక కార్పొరేషన్తో పాటు కనీసం రెండు మూడు మున్సిపాలిటీలలో టీడీపీ జెండా ఎగరేయాలని చంద్రబాబు అనుకున్నారట ఈ ప్రయత్నాలకు లోకల్ టీడీపీ లీడర్లే గండి కొట్టినట్టు చెవులు కోరుకుంటున్నారు నామినేషన్ల ఉపసంహరణ సమయానికే ఆయా మున్సిపాలిటీలలో ఫలితాలు తేలిపోయాయి చిత్తూరులో యాభై డివిజన్లు ఉంటే ముప్పై ఏడు ఏకగ్రీవమై వైసీపీ ఖాతాలో పడ్డాయి తిరుపతిలో యాభై డివిజన్లకు గాను ఇరవై రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు పోటీ జరగబోతున్న ఇరవై ఎనిమిది డివిజన్లలో పదిహేను చోట్ల వైసీపీ దూకుడుగా ఉందట ఇలా రెండు కార్పొరేషన్లు టీడీపీకి దూరమయ్యాయి మున్సిపాలిటీలలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పరిధిలోని పుంగనూరులో ముప్పై ఒకటికి ముప్పై ఒకటి వైసీపీ గెలుచుకుంది ఇక్కడ తిరిగి నామినేషన్లు వేసే అవకాశం కల్పించినా టీడీపీ శ్రేణులు చేతులు ఎత్తేశాయి పలమనేరులో ఇరవై ఎనిమిది వార్డుల్లో పదహారు మదనపల్లిలో ముప్పై ఐదు వార్డులకు పదిహేను వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి లోకల్ టీడీపీ నేతలు గట్టిగా పోరాటం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్నది పార్టీ పెద్దల అభిప్రాయం నగరి పుత్తూరు మున్సిపాలిటీలలో మాత్రమే టీడీపీ ఫైట్ ఉందట రోజా ఎమ్మెల్యేగా ఉన్న నగరి పరిధిలోనే ఈ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి నగరిలో ఇరవై తొమ్మిది వార్డులకు వైసీపీ ఆరు టీడీపీ ఒకటి ఏకగ్రీవమయ్యాయి పుత్తూరులో ఇరవై ఏడు వార్డులకు ఒక్కచోట మాత్రమే వైసీపీ గెలిచింది ఈ రెండు చోట్ల వైసీపీ ఫోకస్ గట్టిగానే ఉన్నట్టు సమాచారం రేణుగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నిరసన జిల్లాలోని టీడీపీకి కొంత సానుకూల వాతావరణం తీసుకొచ్చినా దానిని పార్టీ నాయకులు కార్యకర్తలు అందిపుచ్చుకోలేదన్నది నాయకులు చెప్పే మాట ఎన్నడూ లేనంతగా సొంత జిల్లాలో చంద్రబాబుకు గడ్డు పరిస్థితి ఎదురవుతుందని చెవులు కోరుకుంటున్నారు జిల్లా రాజకీయాలు ఆయనకే అంతుబట్టని విధంగా మారినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా తిరుపతి చిత్తూరు మదనపల్లిలోని స్థానిక నేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట చంద్రబాబు మరి ప్రతికూల రాజకీయ పరిస్థితుల నుంచి పార్టీని ఏ విధంగా ఒడ్డున చేరుస్తారో చూడాలి